రాముడు ధర్మాత్ముడు ఇంకా దయగలిగిన రాజుగా ప్రసిద్ధుడు. ఆయన ప్రతిరోజు కొలువు తీరి ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించేవాడు. ఒక రోజున సాయంత్రం అయ్యేసరికి ఇక ఆయన కొలువులో తన పని ముగించుకునే ముందు అందరితో సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడికి ఒకసారి బయటికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకితభావం. లక్ష్మణుడు బయటికి వెళ్ళి చూసి ఎవరూ లేరు, ఇవాళ్టికి కొలువు అయిపోయినట్లే అన్నాడు. రాముడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడు, ఎవరైనా ఉండొచ్చు అన్నాడు. ఇది కొంచెం అసాధారణమైన విషయమే, ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి చూసొచ్చాడు, మళ్ళీ వెళ్ళి చూడమంటున్నాడు. లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు, అక్కడెవరూ లేరు. అతను లోపలికి రాబోతుంటే అక్కడ ఒక కుక్కని గమనించాడు. అక్కడ అది విచారంగా కూర్చునుంది, పైగా దానికి తల మీద గాయం ఉంది. కుక్కని చూసి, నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు. కుక్క, అవును, నాకు రాముడు న్యాయం చెయ్యాలి అని సమాధానమిచ్చింది. లక్ష్మణుడు సరే లోపలికి రమ్మని దాన్ని లోపలికి తీసుకునెళ్ళాడు. ఆ కుక్క లోపలికొచ్చి రాముడికి ప్రణామం చేసి మాట్లాడడం మొదలెట్టింది. ఓ రామా, నాకు న్యాయం చేయాలి. ఏ కారణం లేకుండా నేను హింసకు గురయ్యాను, నా పాటికి నేను కూర్చునున్నాను. సర్వార్థసిద్ధుడు అని ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక కర్రతో కొట్టాడు. అసలు ఏ కారణం లేదు, నేను ఊరికే కూర్చునున్నాను, నాకు న్యాయం కావాలి అంది. వెంటనే రాముడు, సర్వార్థసిద్ధుడు ఒక బిచ్చగాడు, అతన్ని తీసుకురమ్మని పంపాడు. అతన్ని తీసుకొచ్చారు. నీ పక్షాన వాదనేమిటి, ఇక్కడ ఈ కుక్క నువ్వు తనని ఏ కారణం లేకుండా కొట్టావని చెప్తోంది అన్నాడు. సర్వార్థసిద్ధుడు, అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను ఆకలి బాధ ఊర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను. ఈ కుక్క నా దోవలో కూర్చునుంది. అకారణంగానే నా కోపంతో చికాకుతో ఈ కుక్కను తలమీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు. అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో, సభలోని వారితో చర్చించాడు. ఈ భిక్షగాడికి ఏ శిక్ష వెయ్యాలంటారు అన్నాడు. వాళ్ళందరూ దీని గురించి ఆలోచించారు. కొంచెం ఆగండి, ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. మొదటగా ఇది ఒక మనిషికి ఒక కుక్కకి మధ్య సమస్య. మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు. మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పచ్చు అన్నారు. రాముడు ఆ కుక్కని, నువ్వేమంటావు, నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అని అడిగాడు. ఆ కుక్క, అవును, అతనికి వేయడానికి సరియైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది. అదేమిటో చెప్పమన్నాడు రాముడు. కలింజర్ మఠానికి ఇతన్ని మఠాధిపతిని చెయ్యండి అంది. రాముడు సరేనన్నాడు. ఆ బిచ్చగాడిని కలింజర్ మఠానికి మఠాధిపతి చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం. రాముడు ఒక ఏనుగుని తెప్పించాడు. ఆ బిచ్చగాడు శిక్షకి సంబరపడిపోతూ ఏనుగుని ఎక్కి సంతోషంగా మఠానికెళ్ళాడు. సభలోని వారు ఇదేం తీర్పన్నారు, అసలిది శిక్షేనా? అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. అప్పుడు రాముడు ఆ కుక్కని వివరించి చెప్పమన్నాడు.
ఆ కుక్క నా పూర్వజన్మలో నేను కలింజర్ మఠానికి మఠాధిపతిని. నేనక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను. ఈ మఠం ఇంకా ఎంతోమందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించడంలో తోడ్పడింది. నేను ఇది నాతోపాటు ఇంకా అందరికీ కలగాలన్న అంకితభావంతో వెళ్ళాను. నేను ఎంతో కృషి చేశాను, చేయగలిగిందంతా చేశాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకి అప్పుడప్పుడు లొంగిపోయాను. చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను, కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను. మఠాధిపతిని అవడం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలాసార్లు నా అహంకారం పనిచేసేది, నేను కాదు. ఎన్నోసార్లు ప్రజలు నేనెవరనే దానికి నాకిస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి. ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడడం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేనలా లేనని. కాని నేను ఓ సాధువులా ప్రవర్తించడం మొదలుపెట్టాను. ఒక సాధువుకి చెందవలసినవి నాకు చెందాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితం అవ్వలేకపోయాను, కాని అలా నటించటం మొదలుపెట్టాను. ఎలాగూ ప్రజలందుకు సహకరించారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెల్లిగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద, నా చుట్టూరా ఉన్నవారి మీద నా అంకితభావం సడలింది. ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను, కాని నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారితప్పాను. ఈ సర్వార్థ సిద్ధుడికి, ఈ బిచ్చగాడికి తనలో కోపం ఉంది, అహంకారం ఉంది. ఊరికే చిరాకు పడతాడు. అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు, నేను చేసినట్టుగానే. అందుకే అతనికి ఇది సరియైన శిక్ష, అతన్ని కలింజర్ మఠానికి మఠాధిపతిని చేయడం. ప్రజలు తమకు తామే కఠినంగా శిక్షించుకుంటారు, బాధ విచారాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు ఏదో దుష్టులు అవ్వాల్సిన పనిలేదు, ఆధ్యాత్మిక ఉన్నతికి అంకితమై ఉండొచ్చు, ఎన్నో మంచి కార్యాలకే అంకితమై ఉండొచ్చు. కానీ ప్రతిరోజు వాళ్ళు ఎంపికలు మారుస్తూ ఉంటారు. వారి విధిని ఒక దిశగా రూపుదిద్దుకోనివ్వరు, వారిని వారే అస్థిరం చేసుకుంటూ ఉంటారు. పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ ఉంటారు. వారిని వారే ఎంతగానో ఇబ్బంది పెట్టుకుంటారు. వాళ్లల్లో ఉన్న దుష్టత్వం వల్ల కాదు, వాళ్ళు సింప్లీ బికాజ్ దే డోంట్ అలౌ లైఫ్ టు ఫార్మ్, జీవాన్ని రూపుదిద్దుకోనివ్వరు. ఇది ఎలా అంటే, ఒక రూపం తీసుకోవాలనుకుంటున్న దాన్ని మనం ఎప్పుడూ కదిపేస్తూ ఉంటే, ఎప్పుడూ మీ ఎంపికను మార్చుకుంటూ ఉంటే, మీ విధిరాతను మీరే నాశనం చేసుకుంటారు. ఎంతో సాధన, ఎన్నో పనులు చేస్తూ ఈ రోజున మీకు చికాకు కలిగించే ఒక పరిస్థితి వస్తే, నిజానికి ఏ పరిస్థితి చిరాకు కలిగించదు. కానీ మీరు ఏదో ఒక పరిస్థితిని చూసి చికాకు పడితే, అప్పుడు మీరు ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకున్నట్లే. రేపొద్దున మళ్లీ సర్దుకుంటారు. కాని కొద్ది గంటల పాటు ఇలా చేయడం వల్ల రూపుదిద్దుకుంటున్న మీ విధిని మీరు అస్థిరపరిచినట్లవుతుంది. ఒక దృఢచిత్తంతో, ఒక స్థిరంగా ఉండే మనస్సుతో, ఒక శాశ్వత ఎంపికను చేసుకునే మనస్సుతో ఒక్కసారి మీరు ఎంపిక చేసుకుంటే, మీకిక ఎంపికే లేని విధంగా ఉండాలి. అటువంటి మనస్సు మీరు కోరుకున్న దిశగా మీ విధిని జరిగేట్లుగా చేస్తుంది.